రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ ప్రకారము ఆ ఎన్నికల నగారం మోగిన తర్వాత భారీ బహిరంగ సభకు వస్తున్నారు ఆయన ఉస్నాబాద్కు వస్తున్నారు దానికంటే ముందే ప్లానింగ్ ఏం చేస్తారు మేనిఫెస్టో ఏంటి అసలు ఏం అమలు చేస్తారనే దాని మీద సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసిన తర్వాత పేదలకి అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా మా మేనిఫెస్టో ఉంది అని చెప్పి ప్రకటించడం జరిగింది దానిలో కౌలు రైతు కావచ్చు బీమా కావచ్చు అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆసరా పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు అంటూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితిలో మరి ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారు మనతో మాట్లాడడానికి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నంప్రభాక అరుణారు సార్ చెప్పండి ఎట్లా చూడవచ్చు చాలా సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసిన తర్వాత ఇది చేస్తున్నాము చెప్తున్నాము అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత దెబ్బకు జనం వచ్చి పదిహేను రోజులు కనబడకుండా పోతే సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ అని మీరు అంటున్నారు అదే ఉన్నది కదా కొండంతవి వెలుకన అంటారు కదా కేసీఆర్ గారు ప్రకటించిన దాంట్లో మహాలక్ష్మి బదులు సౌభాగ్య పెట్టిండు ఈడ రైతు భరోసా అదే మేము పదిహేను వేలు ఇస్తామంటే పన్నెండు వేల నుంచి అయిపోయే వరకు పదహారు సంవత్సరం పదహారు వేలు చేస్తామంటుండు ఇండ్ల గురించి మాట్లాడలే చేయిత గురించి ఆయన ఏం చెప్తుండు రెండు వేలు ఇచ్చేది మెల్లగా అయిపోయేటప్పటికి ఐదు వేల రూపాయలు చేస్తున్నాం ఆరు వేలు అంటుండు ఏం చెప్పిండిగా కేసీఆర్ గారి మేనిఫెస్టో గురించి ఎట్టు ఉంచుకున్నారంటే అహనాపల్లి సినిమాలో కోట శ్రీనివాసరావు కోడి లెక్కన లెక్క నకలు కొట్టడానికి అకలను ఉండాలి కదా ఏం చేస్తే కదా ప్రజలు కొత్తగా ఉన్నదని అనుకుంటారు అదేం లేకుండా అధికారంలో ఉన్న మీరు గత ఐదేళ్ళుగా గత ఐదేళ్ళగా వదిలిపెడితే మొన్నటి ఐదేళ్ళ నుంచి సిలిండర్ ధరలు ఇంత పెరుగుతున్నాయని తెలిసి కూడా మీరు ఒక రూపాయి కూడా తక్కువ చేయక రాష్ట్ర ట్యాక్స్ని కూడా రద్దు చేసుకున్న మహిళల భారం వేసిన మీరు ఇవాళ నాలుగు వందల రూపాయలు సిలిండర్ అంటే వర్ణమాల మిమ్మల్ని కేసీఆర్ గారు నిజంగా మీకు అట్లా ఉంటే ఈ ఐదు సంవత్సరాలుగా మహిళలు ఉపయోగించినటువంటి గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన తేడా ఎనిమిది వందలు అందరి ఖాతాలో రిఫండ్ చేయండి అప్పుడు మీరు భవిష్యత్తులో నాలుగు వందలు ఇస్తారని అనుకుంటారు అదేం చేయకుండా ఊరికైనా మేము నాలుగు వందలకు సిలిండర్ ఇస్తాము లేకపోతే ఇంట్లోకి మూడు లక్షల రూపాయలు ఇస్తాము కళ్యాణ లక్ష్మి రెండు లక్షలు ఇస్తాము అరే మేము ఆల్రెడీ లక్ష పదహారు వేల నుంచి తులం బంగారం కూడా చెప్పినాం దాంతో అయిపోయింది మీరు ఎక్కడికక్కడ చెప్తే కదా నకలు కొట్టడానికి అకలని ఉండాలనే అది ఏం లేకుండా ఊరికే అంత బిస్కెట్ చేసేసి వస్తుండు వస్తుండు ఆరు అడుగు బుల్లెట్ మొత్తం మైండ్ బ్లాక్ అవుతుంది అంటే పాపం వేల చూసిన తర్వాత ప్రజలకు మాత్రం అర్థమైపోయింది ఇది ఒక బిస్కెటే ఏం లేదు ఇల్లా అనే దాని మీద ఆయనకు ఇప్పుడు ఇంతకుముందు ఉస్మానాబాద్ మీటింగ్ సెంటిమెంట్ అనుకున్నారు ఇది ఆఖరికి తిరుగు తిరోగమన సభ ఇది బెస్ట్ ఎకనామిక్ పాలసీ అంటున్నారు బెస్ట్ హెల్త్ పాలసీ బెస్ట్ వెల్ఫేర్ పాలసీ అని చెప్తున్నటువంటి బెస్ట్ కరప్షన్ పాలసీ బెస్ట్ ఫ్యామిలీ రూల్ పాలసీ బెస్ట్ మేనేజ్మెంట్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటారు ఇవన్నీ కూడా అంబకు పది ఏళ్ళ నుంచి ఏం లేకుండా ఊరికేనే వాట్ ఈస్ ది బెస్ట్ పాలసీ ఎవరు మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్కి తీసుకొచ్చినాము అని చెప్తున్నారు లాభం ఏంది ఎవరికి జరిగింది న్యాయం ఈ రాష్ట్రంలో ఉన్న బలిగిన వర్గాల కొరకు ఎంతవరకు బడ్జెట్ కేటాయించిన ఏ ప్రాజెక్టు మీద వెళ్ళాను నేను దేశం గురించి అడుగుతలే నాకు సంబంధించిన ఉస్నాబాద్ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఫౌండేషన్ వేసిన గౌరవెల్లి గండిపల్లి రిజర్వాయర్కు కాలువలు దవ్వకుండా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా గత పది సంవత్సరాలని ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పమని అడుగుతాను తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో పెట్టినామంటున్నాను దేని కొరకు దేని కొరకు ఇచ్చినవు ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది తొమ్మిది వేల కోట్ల రూపాయల కంటే ముందు నేను గౌరవెల్లి ప్రాజెక్టుకు సొరంగ మార్గం కావచ్చు ల్యాండ్ అక్విషన్ కింద కావచ్చు కట్ట నిర్మాణానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు వేసినాము ఇవాళ మీరు నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలో భాగంగా ముఖ్యమంత్రి గారు కుర్చు చేసుకొని కడతాన నీ గౌరవ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు నుంచి ఇలా ఇరవై మూడు దాకా ఎందుకు పూర్తి కాలే కాలువలో తవ్వడం ఎందుకు కాలే నేను రిడిజైనింగ్ ఇంజనీర్ అన్న మీరు ప్రాజెక్టు కట్ట చిన్న లింక్ పూర్తి అయితే కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలనే కనీస జ్ఞానాన్ని ఎందుకు మర్చిపోయారని అడుగుతున్నా దానికి జవాబు చెప్పండి తొమ్మిది లక్షలకు తొమ్మిది వేల కోట్లు అరే పక్క సిద్దిపేట నియోజకవర్గంకి ఎంత ఖర్చు అయింది పక్క సిరిసిల్ల నియోజకవర్గంకి ఎంత ఖర్చు అయింది పక్క గజ్వేల్ నియోజకవర్గం కూడా తొమ్మిది అయిందా మీరు సెంటిమెంట్ అంటున్నా మీరు నేను తొమ్మిది వేల కోట్లు నాకు బాగా అనిపించినా మీరు తొంభై వేల కోట్లు ఎత్తుకపోయి ఇలా మాకు తొమ్మిది వేల కోట్లు అంటున్నారు సెంటిమెంట్ పేరు మీద మమ్మల్ని భ్రమ పెట్టే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉస్మానాబాద్ ప్రజలని చెప్తాను మొత్తం మీద ఎన్నికల మేనిఫెస్టో తర్వాత వాళ్ళకి ఏమైనా పాజిటివ్ వేవ్స్ ఉంటాయా కాంగ్రెస్ సిక్స్ పాయింట్స్ గ్యారెంటీకే ఉంటాయా ప్రజలకు మా పథకాల కంటే ఏమన్నా గొప్ప పథకాలు ఇస్తాడు కావచ్చు అని ప్రజలకు కాలోచనండే కావచ్చు కానీ అటర్ ఫ్లాఫ్ మేనిఫెస్టో బై కేసీఆర్ కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ బ్రదర్ ఎవ్రీ ఫార్మర్ రీచ్డ్ సో డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రజలు అందరూ యావత్ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు టీఆర్ఎస్ను మార్చాలి కాంగ్రెస్ను గెలిపించాలి ఇది రాబోయే కాలంలో అమలు జరుగుతోంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసే చేయబోయేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఆరు గ్యారంటీ పథకాలనే కాపీ కొట్టారు ఆ కాపీ కొట్టడంలో కూడా వారి ముద్ర లేదు అసలు ఏం చేశారు సిరిసిల్ల గజ్వేల్ లాంటి నియోజకవర్గాలతో చూస్తే ఉస్నాబాద్ సెంటిమెంట్ అంటున్నారు డెవలప్మెంట్ ఎక్కడ అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ ఉస్నాబాద్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది